తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు జరుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ దశాబ్ది దగా పేరుతో కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఆ రోజు అరెస్టుల పోరాటం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. వెంకరెడ్డి గారు, రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమరవిల్ల సంస్మరణ సంబంధించినటువంటి సభ జరుగుతూ ఉంది. ఎట్లా స్పందిస్తారు? మీరేమో దగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు పోరాటం చేసే ప్రజల పక్షాన పోరాటం చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ గారిని, నువ్వు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నింపినవు, ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసినావు, ఆ రోజు ఏం మాట్లాడాడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పి 2014 పర్మనెంట్ ఏంది, టెంపరీ ఏంది, కాంట్రాక్ట్ ఏంది. ఈ టెంపరీ ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ప్రభుత్వాలు చేస్తాయి, నిజమైన ప్రభుత్వాలు ఎప్పుడు ఉండదు. కాంట్రాక్టులు అందరూ పర్మనెంట్ అన్నావు, అందరిని పర్మనెంట్ చేసిండా. ఇవాళ 5 లక్షల మంది బీఈడి చేసిన విద్యార్థులు 9.5 ఎన్నికలు ఒక టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పెట్టక 9.5 లక్షల మంది ఇవాళ రోడ్ల మీద తిరిగి అప్లపాలైపోయి కోచింగ్ సెంటర్లో తిరుగుతున్నాడు. 60-70 వేల మంది టీచర్లు ఈ 9 ఏళ్ళలో రిటైర్ అయితే 6 వేల స్కూళ్ళు మూతపడ్డాయి. ఎందుకు రిక్రూట్ చేయలే? టీఎస్పీసీఎస్ ద్వారా 11,900 ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 1 ఏకీయక నోటీస్ ఇస్తే అది లీక్ అయితే దాని మీద చేసిన సిట్టెట్టిపోయింది. ఎవరిని బాధ్యులు చేసినావు, ఏం చేసినావు? డబుల్ బెడ్రూమ్లు గజ్వేలు సిద్దిపేట సిరిసిల్లలో 20-20 వేల ఇల్లు కట్టుకున్నావు. మా నల్గొండలో 20 వేలు ఎందుకు కట్టలే? భువనగిరిలో ఎందుకు కట్టలే? 6 ఏళ్ళు ఎందుకు కట్టలే? రంగారెడ్డి జిల్లా ఎందుకు కట్టలే? పాలమూరులో ఎందుకు కట్టలే 20 వేల ఇల్లు? 3 కాన్స్టిట్యూన్సీలకే ముఖ్యమంత్రి గారు ఇలా ఎన్నో కార్యక్రమాలు, దాని మీద మేము ప్రశాంతంగా కార్యక్రమం చేస్తుంటే అక్రమ అరెస్టులు చేసి మాలాంటి వారు ఉదయం పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఎక్కడ పోవద్దని చెప్పి చెప్పడం, ఇలా అయితే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినాం, మమ్మల్ని ఎవరు ఏమనలే. ఎప్పుడు వైలెన్స్ అయినప్పుడు లాఠీ చార్జ్ చేసింది తప్ప మీ వంట వార్పు జాతీయ రహదారులే ముట్టడించినాం. ఈయన ఈ విధంగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలి ముఖ్యమంత్రి గారు. చివరిగా తొలి అమరుడు మలిదశ ఉద్యమంలో మా నల్గొండ ముద్దుబిడ్డ, నేను రాజీనామా చేసి నిరాదీక్ష చేసినప్పుడు మా శ్రీకాంతాచారి ఫోటో పెట్టుకొని వాళ్ళ అమ్మ శంకరమ్మను పిలిపించి 11 రోజులు నిరాదీక్ష చేసిన మంత్రి పదవి రాజీనామా చేసి 2014 ఓడిపోయే సీట్ ఇచ్చినాం. తర్వాత అపాయింట్మెంట్ లేవు, నీ అపాయింట్మెంట్లే, జిల్లా మంత్రి అపాయింట్మెంట్ లేదు, ఎన్నో అవమానాలు పాలు చేసినామని ఇవాళ పిలిచి అమరవీరుల స్థూపం అని చెప్పి ఎన్నికలు దగ్గర వస్తున్నాయని చెప్పి ఎమ్మెల్సీ ఇవ్వకముందే ఇస్తున్నా అని చెప్పి ఓ గన్మెన్ను కారు పిఎన్ పెట్టినావు. మరి 9 ఏళ్ళకెళ్ళి ఎందుకు వెళ్ళి 9.5 ఏళ్ళకింద ఆ ఎమ్మెల్యే ఓడిపోయే ముందు ఉత్తమ్ కుమార్ లాంటి గట్టెవుని మీద ఇచ్చి తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్సీను రాజ్యసభ ఇస్తే ఏమైంది? నీ పార్టీకి సంబంధం లేని మధ్యరాజు రవిచంద్రను ఇంకోరు బిజినెస్ మెన్కి ఇచ్చే బదులు రాజ్యసభ ఇవ్వాలా? మాకు కొడుకును పోగొట్టుకుంది. ఈయన నిరాదీక్ష చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారంటే ఎల్బినో చేవరస్తులో రాసుకొని కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటూ పోయింది తప్ప అమ్మ అని లే ఆ మంటలల్లా. నేను పోయి హాస్పిటల్ చూసే రాజీనామా చేసిన ఇవాళ వాళ్ళ అమ్మ ఇవాళ గుర్తొచ్చింది. తెలంగాణ అంటే రాళ్లతో కొడతా, కట్టెలతో కొడతా, ఉరికిచ్చి కొడతా అన్న మన తలసాని శ్రీనివాస్ యాదవ్ నాగేందర్కేమో మంత్రి పదవులు ఎప్పుడో కట్టబెడతావు. తెలంగాణకు సంబంధం లేని మాగంటి గోపినాథులు ఈ టీడీపీ అందరినీ జాయిన్ చేసుకుంటాం, తెలంగాణ ద్రోహులను జాయిన్ చేసుకున్నాం. కానీ ఇవాళ కనీసం ఇప్పుడన్నా మా శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చినాం, ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోతున్నాం, అమరులందరూ ఒకటవుతున్నారు, తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకతాటిపోయి వస్తున్న భయంతో ఆ పోస్ట్ ఇచ్చింది తప్ప శంకరమ్మ మీద ప్రేమతోనైతే 10 ఏళ్ళ కిందనే ఆమె రాజ్యసభ ఇచ్చేవాడు, లేదా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసేవాడు. తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు క్యాబినెట్లు, మల్లారెడ్డికి తెలంగాణకు సంబంధం ఏమని చెప్పండి? ఆయనకి మంత్రి పదవి ఇచ్చినావు, ఆమెకి ఎమ్మెల్యే ఇచ్చినావు, అంతకుముందు ఎంపీగా ఉన్న జాయిన్ చేసుకున్నావు. అందుకని దగాని కార్యక్రమం చేసినాం. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం, బేషరతుగా విడుదల చేయాలని మా డిమాండ్. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడతాం. సార్, అంటే బండి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారు, పోస్ట్ పీరియడ్ పోస్ట్ ప్రీపెయిడ్ అని సంబంధించినటువంటి ఆ అంశాన్ని కూడా తెరదేకొచ్చాడు విశ్వేశ్వరరెడ్డి గారు. మొన్న అమిత్ షా గారిని పిలిచి అంత పెద్ద మీటింగ్ పెట్టి తెల్లారు ఏం మాట్లాడాడు? మీ ఆర్టీ వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి ఇంటర్వ్యూ తీసుకో, ఎప్పుడైతే ఆ కవిత అరెస్ట్ చేయలేదో మాకు అనుమానాలు వస్తున్నాయి, ఇక్కడ బీజేపీ పని అయిపోయిందని విశ్వేశ్వరరెడ్డి గారే మాట్లాడాను. బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు విశ్వేశ్వరరెడ్డితో మాట్లాడు, విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ విను, నువ్వు నాగపూర్ పోయి ఔరంగాబాద్ పోయి కాంగ్రెస్ తిరుగుతున్నావు, మా మహారాష్ట్రలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా, కేంద్రంలో మా కాంగ్రెస్ ఉందా, తెలంగాణలో ఉన్నదా? నువ్వు ఇవాళ పోయి నాగపూర్లో పోయి కాంగ్రెస్ని తిట్టి బీజేపీకి ఒక మాట కూడా ఎత్తలేడు. అక్కడ బీజేపీ శివసేన అధికారంలో ఉంది,
केन्द्र में बीजेपी निर्तले इला पदे प्रतिपक्ष पार्टी इला सायंत्रेरक नेशनल लीडर्स मल्लिकार्जुन खर्गे तो सह मुख्यमंत्री अंदर रेप उदय पदको गंटे ईद गंट वर के मुख्यमंत्री पार्टी कल रेप रेल इन एन कूपीए प्रभुत्म कांग्रेस सारथ्य पनचे सिद्ध कनीस नी का आह्वान ले केसीआर गारे ईन बीजेपी तो उन्टे कदा बं संजय इन अर्थंस मुफ मंद की फंड कैंपेन फंड इच्छा वाली गेल तरह मल्ल कांग्रेस वीडी बीआरएस पार्टी की वस्तान बं संजय की नीन मुफ्ल मुफ मूड राजकीय बं संजय गुरी माटाते आये कोई प्रजु नमेटे विश्वेश्वर रिगारे करेक्ट माला मैं पन बीजेपी पन बीआरएस तो कलचिपोटे पन विश्वेश्वर रहा विश्वेश्वर रही अड़कें आये करेक्ट आंसर चेरिकल संबंधी विषय में निन्न पोंगिरेड्डी श्रीनिवास रेड्डी तो यानी लेकिन जूपल तो कृष्णाराव तो माटा चेरिकल संबंध इंकेवरना वाले अवकाश चंदर रम्मन मैं पार्टी के पोन वाली वेरे पार्टी उलंगा उद्यमकार अन्नी पार्टी वाली आह्वास्ना नि जूपल गारो रेवंतर नीन पोंगिरेड्डी गारो उदय के सायंत्र चर्चा जरपा वालू ओके చేసిను 24 25 ఢిల్లీలో జాయిన్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు ఖమ్మం మొదటి వారంలో ఆయన రెండో వారంలో ప్రియాంక తోని ఇక్కడ అక్కడ రాహుల్ గాంధీ తోని భారీ బైరంగ సభలో జాయిన్ కాబోతున్నాం అది ఎలక్షన్ ప్రచార సభ జాయినింగ్ తో పాటు ప్రచార సభలాగా చూడండి కేసీఆర్ 40 ఎకరాల పెడితే ఇప్పుడు 110 ఎకరాల గ్రౌండ్ సిద్ధం చేశాం ఇప్పుడే పొంగలేటి గారు మాట్లాడిను ఆయన ఖమ్మం పోయిను గ్రౌండ్ చూస్తానికి అక్కడ జాయినింగ్ అక్కడ అనౌన్స్మెంట్ అయిన తర్వాత బైరంగ సభ డేట్ ప్రకటిస్తాం తాన ప్రతి బూత్ కెళ్ళి ముఖ్యంగా సొంతంగా రావాలని చెప్తున్నాం మేము ఎవర్ని కూడా వాహనాలు పెట్టలేదు కేసీఆర్ లాగా కొంగర కాలంలో 25 లక్షలు అంటే 2 లక్షలు కూడా రాలే మీరు చూడండి కమ్మన్ సభ ఏ విధంగా జరుగుతుంది మంత్రి మీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మీరు పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడతారు మాటలు పట్టించుకోవ అవసరం లేదని కూడా వ్యాఖ్యలు చేశారు మూడు మర్డర్ కేసులు ఉన్న ముద్దాయి ఏవన్ గా ఉన్నవాడు తింటాని తిండి లేని వాడు ఇయాల 80 ఎకరాలు ఈ ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ దగ్గర 80 ఎకరాలు అంటే 30 కోట్లు వస్తే 2400 కోట్లు ఆస్తి స్కూటర్ లేనివాడు గాయన గురించి కామెంట్ చేయాలంటే మర్డర్ కేసులు ఉన్నోని కిరాయి హత్యలు చేశామని గురించి కొమటటి వెంకరెడ్డి మాట్లాడతాడా మాట్లాడతాడా అసలు మాట్లాడా అసలు ఆయన మంత్రి కాదు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన చెప్తే మా సీఎండి ప్రభాకరరావు వింటాడా విద్యాశాఖ మంత్రిగా ఉండి మా దగ్గర మహాత్మా గాంధీ యూనివర్సిటీల కాలు కూడా పెట్టలే ఏడ పిల్లలు కొడుతురోని నేను కట్టించిన యూనివర్సిటీలో 300 ఎకరాలు ఇయాల ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ యూనివర్సిటీ కట్టించిన నేను एसएलबीसी टनल 2000 కోట్లు బ్రాహ్మవేలం 700 కోట్లు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు కట్టాలంటే 300 కోట్లు అట్లా 1000 కోట్లు జిల్లా మొత్తం డెవలప్ చేసిన ఇయాల మా జిల్లాలో జగదీష్ రెడ్డిని మంత్రిగా ఎవరు చూడరు ఎందుకంటే ఆయన పవర్ లేని పవర్ మినిస్టర్ ఒక కారు గనిమేలు ఇస్తే రోడ్ల మీద తలకాయని ఎలుకుసుకొని తిరుగుతాడు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని వ్యక్తి ఆయన గురించి నువ్వు అడుగుడు తప్పు అయినా నేను చెప్పిన కాబట్టి దాన్ని క్లోజ్ చేశాను चेरिक సంబంధించి చాలా మట్టికి చేరికలు అవుతున్నాయి సార్ మీ సోదరుడు కూడా చేరికలు వచ్చాడు ఇది ఎవరు పేరు చెప్ప वे वाली स्वागति अंदर अन्नी पार्टी के अभी मेके माला बैठ लीक वाल पार्टी पे वाल बदलाको मैं चपम इंकने पवर लेनी पवर मिनिस्टर का संस्कार लेनी मंत्री माटला उद्यमकार मंत्रि पद वेको निरार दीक्ष एन फ्लोरइड कोसम दीक्ष अला उद्यमकार నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఇతర పార్టీ నుంచి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది మీతో మంత్రాలు పేర్లు చెప్పము చాలా మంది వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నీ కాకపోతే కూడా మా కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీసుల వెనక గోడౌన్లల ఈవీఎం మిషన్ ఈసీఎల్ కంపెనీ వచ్చినాయి ఈసారి బీహెచ్ఎల్ రాలే ఎలక్షన్ కమిషన్ టీమ్ కూడా నిన్న వచ్చింది వాళ్ళతో కూడా మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం ఆ స్టోర్ రూమ్ దగ్గర జాగ్రత్త ఉండండి ఆ ఈవీఎం మార్చి ఆ చిప్స్ మార్చే అవకాశం కూడా ఉన్నది దాని మీద కూడా పీసీ ప్రెసిడెంట్ గారు మేము మధ్యాహ్నం తర్వాత మాట్లాడుకొని రోజు కూడా మాకు ఆర్డీఓలు కలెక్టర్ ఇన్ఫర్మేషన్ అన్ని పార్టీల వాళ్ళకి పంపిస్తున్నాం కానీ రాత్రిపూట అధికారం వాళ్ళ చేతిలో ఉంది కింద స్టాఫ్ను పట్టుకొని చిప్స్ మార్చి ఏం చేస్తాం అందుకని జాగ్రత్తగా ఉండాలని ఆర్టీఓ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ప్రధానంగా తెలంగాణ సంబంధించిన దాంట్లో విషయం చూస్తే దశాబ్ది ఉత్సవాల పేరిట దగా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కొమటిరెడ్డి వెంకరెడ్డి అంటున్నారు అదే విధంగా చేరికల విషయంలో కూడా భారీ చేరికలు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు మరోవైపు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎవరు నమ్మే పరిస్థితి లేదంటున్నారు అదే విధంగా జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి పవర్ లేని పవర్ మినిస్టర్ అని కూడా ఆరోపిస్తున్నారు